కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రోడ్డు మరమ్మతు పనులు చేపడతారా లేక ప్రజా సహకారంతో టీడీపీ ఆధ్వర్యంలో మమ్మల్ని చేయమంటారా అని అధికారులను సూటిగా బండారు సత్యానందరావు ప్రశ్నించారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపం వద్ద నుండి కొత్త రామాలయం వరకు బంగారం గుడి మీదుగా మెయిన్ రోడ్ రెండేళ్లుగా గోతులు గొప్పులతో నిండి ప్రమాదభరితంగా మారింది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసెస్ సైతం రద్దు చేసి వాడపాలెం బోడిపాలెం మీదుగా నడిపే పరిస్థితి ఏర్పడిందని, సంవత్సర కాలంగా మెయిన్ రోడ్ వెంబడి ఉన్న వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి, ఈ రోడ్డు గుండా ప్రయాణం చెయ్యాలంటేనే ప్రయాణికులు వాహనదారులు బెంబేలెత్తుతున్నారని బండారు ధ్వజమెత్తారు. అరిచెట్లేసాం, కుర్రలు గడలు అడ్డంగా కట్టారు, చేపలు పట్టారు, అనేక సార్లు ధర్నాలు చేశారు, రెండు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోతులు పూడ్చి కనీసం సిమెంట్ రోడ్ తార్ రోడ్ తర్వాత కోతులు కూడా పూడ్చారు. వర్షాలు లేవు, నీరు లేదు కాబట్టి పోరాటం వాళ్ళు కనపడాలి కదా, వాళ్ళు కూడా చేయాలి ఈ పని, వాళ్ళు చేయరు. మన ప్రతిపక్షం కూడా చేయలేదు. ఇక్కడ ఈ రోడ్డు ఎంత ఇబ్బందికరంగా ఉంటే అసలు రోడ్డు ఉపయోగం ఏమిటి, మరి ఏమిటి మీ ఆలోచన? అంటే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలు చేయాలి కాబట్టి మీరు ఆ రోడ్డు పనులు చేయకూడదని అనుకుంటున్నారా, లేదా ఎందుకు మరి మొన్న 4వ తారీఖు టెండర్ పిలిచారు, సిమెంట్ రోడ్డు వేస్తాం రైలు కడతా ఉన్నారు, సిమెంట్ రోడ్డుగా తారు రోడ్డు రైలు కడతా ఉంటారు, సరే ఏదోటి చేస్తారు కదా అనుకుంటున్నారు. వర్షాలు వచ్చాయి, అనేక ఇబ్బందులు పడ్డారు, రోడ్డు మాత్రం పళ్ళు మొదలుగా కనీసం మరమ్మతులు కోతులు కూడా పోచట్లా ఏమిటంటే సింగిల్ టెండర్ అవ్వలేదు అంటున్నారు, 4వ తారీఖున టెండర్ పిలిచారు అంటున్నారు. మరి ఆనాడు వేసిన కాంట్రాక్టర్ మరి ఏమైపోయి ఈ రోజున టెండర్ వేసుకుని ఆ పనులు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే టెండర్ చేయించవలసిన బాధ్యత చిత్తశుద్ధి మీకు లేదా? మీకు నియోజకవర్గ ప్రధాన కేంద్రం మీకు సిగ్గేయటం లేదా? మేము సిగ్గుపడుతూ ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉండి మీ ప్రభుత్వ అధికారంలో ఉండి 2 సంవత్సరాలుగా ఏమిటి దుస్థితి? ఎందుకు మాయ మాటలు? ఏదో ఉంది, మేము సొంత నిధులతోటే రోడ్లు వేస్తున్నాం అని చెప్పుకుంటూ మరి చౌకబారు ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత మరి ఎందుకు ఈ రోడ్డు విషయంలో చేయట్లేదు? 4వ తారీఖున ఎందుకు టెండర్ వేయలేదు? మరి 24వ తేదీ టెండర్ అంటున్నారు, అప్పుడైనా టెండర్ అవుతుందా? ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఈలోగా గోతులు పూడ్చే మరమ్మతులు చేయడానికి ఏంటి మీకున్న అభ్యంతరం? అంటే ప్రజలు ఇలా ఇబ్బందులు పడవాలా, లేదా ఇక్కడ ప్రజల మీద ఈ ప్రాంతం మీద కోపమా? దానికి మీరు సమాధానం చెప్పాలి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా? ఇప్పుడు 24వ తేదీ టెండర్ అయిందండి, అయినప్పుడు ఎప్పుడు షెడ్యూల్ అవుతుందో, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు? గతంలో మీరు టెండర్ అయ్యకుండానే రోడ్ల పనులు ప్రారంభిస్తున్నాం అని గొప్పలు పోయారే, మరి ఏమైంది? ఇక ఇంత ఇబ్బంది పడుతున్నారే, కళ్ళకు కనపట్లేదా మీకు, దిగడం లేదా? మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం 10 రోజుల్లోగా ఆర్ఎండి అధికారులను కూడా అడుగుతూ ఉన్నా, 10 రోజుల్లోగా ఈ రోడ్డు మరమ్మతులు గోతులు కప్పెట్టమని. రోడ్డు వేయమని అంటున్నాం మేము, రోడ్డు వేయండి మీరు సిస్టమ్ ప్రకారం, మీరు వేయండి కనీసం గోతులు మరమ్మతులు చేసి రాకపోకలు ఇబ్బందులు లేకుండా చేయండి. మీరు 10 రోజుల్లోగా రాకపోకలు ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రయాణాలు జరిగేలా గోతులు కప్పెట్టి మరమ్మతులు చేసి రహదారి మెరుగుపరచమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఆ రకంగా చేయలేని పక్షంలో 10 రోజుల తర్వాత ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుని రోడ్డు మరమ్మతులు చేపడుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈ రోడ్డును చూస్తూ ఉంటే అనుకున్నాం ప్రతిదీ రాజకీయాలకి అర్హం కాదు, సరే చేశారు చేస్తారు ప్రభుత్వంలో విధానాలు ఉంటాయనుకున్నాం, కానీ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది
నాలుగో తేదీన ఎందుకు టెండర్ అవ్వలేదు? రేపు 24వ తేదీన మళ్ళా ఏం జరగబోతుంది? ఇవన్నీ పక్కన పెట్టి ముందు గోతులు పూడ్చి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. Babu, Rahul Palun itu amla para wilayah rahadari, kotoran banggaram kudu perantau lo, rakapa kali ini pandi karangga, darna daringga tayari, jalan kendaraan kali rahadari, prajalaku, prayani kliku, ibadin karangga tayari, narakan kita kirdariga, ini road ini, cepat, di road ini prayani nce, wahana darligani, prayani kligani. అనేక ఎక్కట్ల గురవుతూ ఉన్నారు. చాలా మంది ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టుకోవడం జరిగింది. అనేక వాహనాలు ఇక్కడ రోడ్లో కూరుకుపోయి వాహనాలు దారుణంగా దెబ్బతింటం జరిగింది. అయినా కూడా మరి యొక్క ప్రభుత్వానికి చలనం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ప్రభుత్వం గాని లేదా స్థానిక శాసనసభ్యులు గాని ఎంత మాత్రం కూడా ఈ రోడ్డు కనీసం గోతులు కప్పెట్టి మరమ్మతులు చేయకుండా చోజ్యం చూస్తా ఉన్నారు. మరి దొన్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది, చేయమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకి రోడ్డు గోతులు పూడ్చి మరమ్మతులు చేసి రన్నింగ్ కండిషన్ చేయడానికి ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేయట్లేదో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని అనేక మంది అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు అరటి మొక్కలు పాతారు, వరి నాట్లు వేశారు, లేదా చాలామంది సంఘాలు ప్రజలు అందరూ కూడా దాని మీద చేపలు పట్టారు, లేదా గెడలు అడ్డంగా కట్టారు, అనేక రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా కూడా మరి మీడియా కూడా ఎంతో ఎలుగెత్తి చాడింది ఈ రోడ్డు యొక్క ఇబ్బందులు. అయినా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అంటే ఆ రోడ్డు మీద కోపమా? మరి ఎందుకు ఆ రోడ్డు మీరు కనీసం గతంలో 8 కోట్లతోటి రోడ్డు నిర్మాణం చేపెట్టాం, అటు ఇటు రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. Thank you.
Karena marahmat lu go itu lu pot cale, mir padu roj lu cahaya poten, kemar mewe marahmat lu jas kondo, cip tuan mi kuan jasan nih, ya habis pot cale, mi wal leher awer ikra. Ada aja. Ada cip tuan kemar mir padu roj lu emlo mir marahmat lu go itu lu kapten, go itu lu kapten marahmat lu jendi, leh danding kemar main jas kondo angka, ini repro proses itu pegang jendi, mir mi tender repro itu, mat padu roj jas pun tender, oh lab saat kuning angkat roh, mari channel roh di tender repot itu, dah cering loh. Untan esigar, ini nalar kerja lah, perlu change and untan.